పార్వతీదేవి వ్రతాన్ని ఆచరించి పరమశివుణ్ణి పతిగా పొందింది. శీఘ్ర ఫలితాలను ప్రసాదించే షోడశ సోమవార వ్రత పూజా విధానాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఆషాఢ మాసపు శుక్లపక్షం నుండి కార్తీక మాసంలోని శుక్లపక్షం వరకు వచ్చే 16 సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ముఖ్యంగా కన్యలు ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించినచో శీఘ్ర ఫలితాలు పొందుతారు. ఒకసారి కైలాసంలో పరమేశ్వరుని పార్వతీదేవి ఏకాంతంగా ఇట్లు ప్రశ్నించింది. స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రాలను ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థల్లోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలితాన్ని ప్రసాదించే వ్రతమునొకటి ఉద్దేశింపమని అడిగింది. విన్న శివుడు ఈ విధంగా పలికెను, ప్రియా, నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారముగాను ఉన్నది. లోకహితమును కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతము చెప్పేదనుము అంటూ ఇలా చెప్పసాగాడు. నక్షత్రాలలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులలో గంగాదేవి, ఇంద్రియములో మనసు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతాలన్నిటిలోనూ ఈ సోమవార వ్రతం శ్రేష్టమైనది. ఈ వ్రతమును షోడశ సోమవార వ్రతం అని పిలుస్తారు. దీని మహిమ వర్ణించుటకు అసాధ్యము. భక్తిపూర్వకంగా దీనిని ఆచరించిన వాడు ఏది కోరినా అది శీఘ్రంగా పొందుతాడు. దరిద్రులు ధనవంతులవుతారు, కన్యలు యోగ్యులైన వరుణ్ణి పొందుతారు, ముత్తైదువులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు, రోగులు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి, ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు. ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతం. అంతటా పార్వతీదేవి, స్వామి, దయచేసి ఈ వ్రతాన్ని ఆచరించు విధానము అనుగ్రహింపమని ప్రార్థించింది. అందుకు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, ప్రియా, ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించినకు ఆషాఢమాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమికి వచ్చు 4 నెలలు ప్రశస్తమైనవి. ఆ రోజుల్లో వచ్చు 16 సోమవారాల్లో ఈ వ్రతాన్ని స్త్రీలు ముత్తైదువులు ఆచరించవలను. సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రాతకాలమే స్నానాది నిత్యకర్మలను ముగించుకుని సాయంత్రము శివపూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పుట్ట మన్నుతో శివలింగాన్ని తయారు చేయాలి. వెండి లేదా ఇతర లోహాలతో చేసిన లింగం కూడా ఉపయోగించవచ్చు. బిల్వపత్రాలు, పుష్పాలు, ధూపదీపాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యం కోసం గోధుమ నూకను వేపి ముద్ద చేసుకుని దానిలో కొంత నెయ్యి బెల్లము కలిపి ఉండల్లా చేయాలి. ఈ వ్రతానికి కావాల్సిన ప్రసాదం ఇది. ప్రసాదాన్ని శివునికి నైవేద్యం పెట్టి దానిని 3 భాగాలు చేయవలెను. భక్తులకు 1, పశువులకు 1, వ్రతం ఆచరించిన వారికి 3వది. ఈరోజు ఉప్పు తినరాదు. ఇదే విధంగా 16 సోమవారాలు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. 17 సోమవారం ఉద్యాపన చేయాలి. 16 సోమవారాలు పూజించిన శివలింగాన్ని 17 సోమవారం నాడు జలంలో నిమజ్జనం చేయాలి. ఆ రోజు బ్రాహ్మణుడికి యథాశక్తిగా దానం ఇవ్వాలి. ఈ విధంగా వ్రత విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. అది విన్న పార్వతి, స్వామి, ఈ వ్రత విధానము చెప్పి నన్ను అనుగ్రహించింది. దీన్ని ఎవరైనా ఆచరించి ఎటువంటి ఫలితాలు పొందారో కూడా వివరించమని తెలిపెను. అంతటా పరమేశ్వరుడు చిరునవ్వుతో, పార్వతి, చాలా కాలం క్రితం ఈ వ్రతం ఆచరించుట వలనే నేను నీకు పతిగా పొంది తిని. గిరిజా కళ్యాణ సంఘటన నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను నీకు పతి కావాలనే ఉద్దేశముతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్తఋషులు నా దగ్గరికి వచ్చి, ప్రభు, మిమ్ము కోరి తపస్సు చేస్తున్న హైమావతిని అనుగ్రహించరాదా, ఆలస్యం ఎందుకు అని ప్రార్థించెను. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించి తిని. నిన్ను సంబోధిస్తూ శివుడు విరూపి, అపవిత్రుడు, మొరట వ్యక్తిని నీవెందుకు వివాహమాడటం అని పరిహాసించి తిని. అంతటా నీకు పట్టరాని కోపం వచ్చింది. కోపంలో కళ్ళు ఎర్రబడి శివనిందన మహాపాపం. శివుడు లేనిచో నేను బతకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడలేను అని నీ దృఢ నిశ్చయం ఖచ్చితంగా తెలిపావు. అప్పుడు నేను నీకు నిజరూపంతో నీ ముందు ప్రకటితమయ్యాను.
నీవు 16 సోమవారాలు వ్రతం ఆచరించడం వల్లే నీ కోరిక నెరవేరింది. గిరిజా కళ్యాణం అతి వైభవంగా జరిగింది. ఈ విధంగా వ్రత ఆచరణ వలనే నేను నీకు పతిగా అయ్యానని పరమేశ్వరుడు చెప్పాడు. అంతట పార్వతీదేవి కూడా సంతష్టురాలై, స్వామి వ్రతమహిమ తెలిపినందున నీకు కృతజ్ఞతలు. నా వలే వేరొకరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలితాలు పొందారో చెప్పవలనని ప్రార్థించింది. సదాశివుడు ఇతర సంఘటనలు చెప్ప ఆరంభించెను. చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉన్నాడు. అతడికి అనేక మంది పుత్రులు ఉన్నారు. పుత్రిక కొరకు పార్వతీదేవిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించింది. సుగుణ సంపన్నురాలైన ఆడ శిశువుకు 14వ సంవత్సరంలో వైధవ్యం ప్రాప్తిస్తుందని జ్యోతిష్యులు తెలిపారు. అంతట రాజు దుఃఖితుడయ్యాడు. దానికి పరిహారం కూడా జ్యోతిష్యులు తెలిపారు. రాకుమార్తె సీమంతిని పూర్ణచంద్రుడి వలె పెరుగుతుండెను. యుక్త వయసులోకి వచ్చిన సీమంతిని నిషదరాకుమారుడైన చంద్రాంగునికిచ్చి చిత్రవర్మ వివాహం చేశాడు. ఇల్లరికానికి వచ్చిన అల్లుడితో రాజు సంతోషంగా కాలం గడుపుచున్నాడు. ఇంతలో ఒకరోజు చిత్రాంగదుడు జలక్రీడ కొరకు యమునాదికి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు నదియందు సుడిగుండంలో చిక్కుకుపోయాడు. రాజు పరివారమంతా ఎనలేని దుఃఖం పొందారు. సీమంతిని కూడా సహగమనానికి సిద్ధమయ్యింది. అంతటా యాజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి అక్కడికి విచ్చేసింది. పుత్రి, చింతించవలదు. నేను నీకు ఒక వ్రతము ఉపదేశించను. దానివల్ల నీకు వైధవ్యం నుండి ముక్తి కలుగుతుంది అని 16 సోమవార వ్రతాన్ని ఉపదేశించింది. మైత్రేయి ఉపదేశించిన ప్రకారమే చెప్పినట్లు సీమంతిని చేసి భక్తితో వ్రతం ఆచరించింది. నాగలోకానికి చేరుకున్న చిత్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలించెను. అందరూ సంతోషించారు. ఈ విధంగా ఎడబాసిన పతిపత్నులు ఈ వ్రతమహిమ వల్ల ఒకటయ్యారు. సదాశివుడు మరొక సంఘటన చెప్పనారంభించెను. మహాతపస్వి అయిన నృకండ మహర్షి పుత్ర సంతానం కోసం శివుని ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమయ్యి, మహర్షిని, నీకు 16 సంవత్సరాల ఆయువు గల సజ్జన కుమారుడు కావాలా లేదా సంపూర్ణ ఆయువు గల అధమపుత్రుడు కావాలనా అని ప్రశ్నించెను. ఋషి 16 సంవత్సరాల ఆయువు గల సజ్జన పుత్రుడు కావాలెను అని అనెను. శివుని అనుగ్రహంతో మార్కండేయుడు జన్మించెను. ఆయువు ముగిచుండంగా అతడు భక్తి శ్రద్ధలతో 16 సోమవారాల వ్రతము ఆచరించి శివుని కృప వలన చిరంజీవు అయ్యెను. చూశారు కదా, ఎంతో మహిమాన్వితమైన పార్వతీదేవి ఆచరించిన షోడశ సోమవార వ్రత విధానం గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.